हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल बीएसएम हेल्थ एंड वेलनेस। वीडियो लो स्टीम्ड एग आलू मसाला एला तैयार चेसुकोवाली अनि तेलुसुकुंदामु। मुंदुगा दानिकि कावाल्सिन इंग्रीडियंट्स 3 एग्स, कोरियांडर, ऑनियन, टोमेटो, 1 आलू एंड ग्रीन चिल्लीस, गरम मसाला, साल्ट, कोरियांडर पाउडर एंड रेड चिल्ली पाउडर। ఒక ఎంటీ బౌల్ తీసుకొని 3 ఎగ్స్ ని బ్రేక్ చేసుకోండి। దానిలో కొంచెం కొరియాండర్, 2 టేబుల్ స్పూన్స్ కొరియాండర్, ఆనియన్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో తీసుకొని స్టీమ్ చేసుకుంటాం। ఇప్పుడు మనం దీన్ని ఒక pan తీసుకోండి। pan కి బాటమ్ మొత్తం ఆయిల్ అప్లై చేసి మనం మిక్స్ చేసుకున్న ఎగ్ అది మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి। దీన్ని ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి। మనం ఒక ఆలు తీసుకున్నాం కదా, అది కూడా బాయిల్ చేసుకోండి। బౌల్ పైన ఇది ప్లేస్ చేయండి। ఆవిరికి ఆ స్టీమ్ కి ఎగ్ అనేది బాయిల్ అయిపోతుందన్నమాట। ఒక లిడ్ తో ప్లేస్ చేసి ఒక 10 మినిట్స్ లో మనకి చక్కగా బాయిల్ అయిపోతుంది। తర్వాత దీన్ని ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాము। ఎగ్ 10 మినిట్స్ లో చక్కగా బాయిల్ అయిపోతుంది। చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి। అలాగే పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయి ఉంటుంది। ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినుములు, పచ్చి శనగపప్పు, మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోండి। ఒక 5 మినిట్స్ లో మనకి ఇలా బాయిల్ అయిపోతుంది। దాని తర్వాత మసాలాలు అన్నీ యాడ్ చేసుకోండి। రెడ్ చిల్లీ పౌడర్, salt, కొంచెం మన టేస్ట్ కి తగినంతగా salt యాడ్ చేసుకోండి। గరం మసాలా కొంచెం అండ్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము। ఒక 10 మినిట్స్ లో బాగా బాయిల్ అయిపోతుంది। తర్వాత మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా ఎగ్ బాయిల్డ్ ఎగ్, అవి ఇందులో యాడ్ చేసుకుందాము। అన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి। ఒక 5 మినిట్స్ అలానే స్టవ్ పైన ఉంచేసి మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు। కొరియాండర్ తో గార్నిష్ చేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకో। ఈ కర్రీ రోటీలోకి ఇంకా రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థాంక్యూ ఫర్ వాచింగ్।